ఫ్రెండ్స్ మేము చేసే వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి ఇంకోటి వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకోటి నా నెంబర్ కూడా నేను కింద డిఫినేషన్లు ఇస్తున్నాను సో అక్కడికి వెళ్ళి కూడా మీరు చూసి నాకు కాల్ చేయొచ్చు నేను రెస్పాండ్ అవుతాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీక్ నుంచి చాలా మంచి మంచి వీడియోలు అయితే నేను చేయాలని డిసైడ్ అయినాను సో మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులకు నమస్తే యువ రైతు సోదులకు స్వాగతం మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నదైతే పత్తి ఈ పత్తిలో మనకు తెల్లదోమ తామర పురుగు పచ్చదోమను ఏ విధంగా నివారించుకోవాలనే అయితే నేను వీడియోస్ అయితే చేశాను చాలా కానీ మాకు కొంతమంది రైతులు సార్ మాకు కేవలం పచ్చదోమ మరియు తామర పురుగు ఎక్కువ ఉంది అని కాల్ చేసి అడగడంతో మళ్ళీ మేము ఇంకో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పత్తి పంట ఇందులో వచ్చేసి ఎక్కువగా మనకు తామర పురుగు ప్లస్ వచ్చేసి పచ్చదోమ ఇవి రెండు చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి రెండు ఎక్కువ అయితే మనకు ఆకులు అనేది ఏ విధంగా అయిపోతుంది అనేది మీరు ఇక్కడ చూడవచ్చు నీట్గా ఇవ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆకు మీద వచ్చేసి పచ్చదోమ ఉంది కనిపించిందా ఫ్రెండ్స్ ఇది ఇదిగండి ఇది వచ్చేసి పచ్చదోమ అనమాట ఈ పచ్చదోమ ఎక్కువ ఉండడం వల్ల ఆకులన్నీ ఇలా ముదురుకొని పోయి ముడుచుకొని పోయి మనకు పైర అనేది గ్రోతింగ్ అనేది తగ్గిపోతుంది ఇక్కడ చూడండి కనిపిస్తుందా ఇక్కడ ఉన్న లేత ఆకులు కూడా ఏ విధంగా ముడుచుకొని పోయినాయో ఇవ్వండి ఇప్పుడు మనకు తామర పురుగు కూడా ఎక్కువ ఉంటే ఏ విధంగా అంటే వెనక అడుగు భాగంలో చూడండి మీకే అర్థమైపోతుంది ఎట్లా ఉంది మెరుస్తుంది కదా ఆకు అనేది చూడండి ఈ ఆకు అనేది కూడా కొంచెం పాలిపోయినట్లు కలర్ చేంజ్ అయినట్లు కనిపిస్తుంది కదా సో తెల్లదోమ ఈ పచ్చదోమ ప్లస్ వచ్చేసి తామర పురుగు ఉంటే ఈ విధంగా అయితే కావడం జరుగుతుంది సో ఇలా ఉన్నదానికి మనకు పూత అనేది కూడా తొందరగా సెట్ కాదు అంతా రాలిపోతుంది ఒకవేళ కాయ ఉన్నా కానీ కాయ కూడా రాలిపోతుంది సో ఇట్లా ఉన్నదానికి మనకు మార్కెట్లో చాలా రకాల మందులు అయితే ఉన్నాయి కానీ చాలా బాగా ఏవి పనిచేస్తాయి ఎలా ఉంటాయి అనేది కూడా నేను తర్వాత చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆకులు చూడండి ఏ విధంగా అయిపోయినో నలుపుగా మారిపోయినాయి ఆకులు అనేది మొత్తం ఇదిగోండి ఆకు అనేది మనం ఇట్లా ముడిచినప్పుడు సౌండ్ కూడా రావడం జరుగుతుంది ఈ తామర పురుగు ఎక్కువ ఉన్నట్లయితే మనకి ఈ విధంగా అయిపోతుంది అన్నమాట సో వీటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి దీనికి చూడండి మీరు కాయలు కూడా ఏం పెద్దగా లేవు పూత ఉన్నా కానీ రాలిపోవడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూడండి లాస్ట్ వరకు తామర పురుగులు ఉన్నాయి ఇదంతా తామర పులుగురు ఉండే తామర పురుగు ఉండడం వల్ల మనకి పూత అనేది కూడా తొందరగా సెట్టింగ్ కాదు అదే అండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఎక్కువ ఉన్నాయి ఇదే అండి ఇక్కడ కూడా చాలా ఇదండి ఎక్కువ ఉన్నాయి సో వీటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి ఎలా అనుకున్నట్లయితే ఒకసారి మొక్క చూడండి ఏ విధంగా ఉందో అది కింద నుంచి పై వరకు మీకు చూపిస్తాను ఇప్పుడు మొత్తం ఆకులన్నీ ముడుచుకొని పడవాక కిందికి ముడుచుకోవడం పైకి ముడుచుకోవడం చూడండి ఈ విధంగా అయితే తయారవుతుంది దోమ తామర పురుగు ఎక్కువ ఉన్నట్లయితే మేజర్గా పచ్చదోమ ఎక్కువ ఉంటే మనకి ఇట్లా ఆకులు అనేది ఎక్కువ ముడుచుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు వీటిని ఏ మందు కొట్టి కంట్రోల్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఇండోఫిల్ కంపెనీ వారిది టోకెన్ అని వస్తుంది ఎకరానికి వచ్చేసి వంద గ్రాములు సో అదే విధంగా మనకు తామర పురుగును కంట్రోల్ చేసేది ఏదన్నా ఉందా అనుకుంటే మనకు రీజెంట్ కూడా అందులో బాయర్ కంపెనీ వారిది రీజెంట్ కూడా కలిపి వాడుకోవచ్చు ఇవి రెండు కలిపి వాడుకోవడం వల్ల మనకి పచ్చదోమ తెల్లదోమ తామర పురుగు అనేది ఈ మూడు అనేది కంట్రోల్ అవుతుంది తెల్లదోమ అనేది కొంతవరకు కంట్రోల్ అవుతుంది అంతా కాదు పచ్చదోమ అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది రిజెంట్ వచ్చేసి మనకు తిరుపు మీన తమర్పరుగుల మీద అయితే చాలా బాగా పనిచేస్తుంది సో మీరైతే ఈ ఇండోఫిల్ కంపెనీ వారిది టోకెను ప్లస్ వచ్చేసి బేయర్ కంపెనీ వారిది రిజెంట్ అయితే కలిపి వాడుకోండి చాలా బాగుంటుంది సో అది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఇంకో ఫార్మర్ కూడా మాకు అడిగారు ట్రాక్టర్ స్ప్రేతో ఏ విధంగా మనం స్ప్రే చేస్తాము ఎలా యూజ్ చేసుకోవాలి దాని గురించి కూడా వీడియో చేయండి అని అడగడం అయితే జరిగింది సో అది కూడా చేస్తాను నేను కొంచెం టైం ఇవ్వండి అది కూడా చేస్తాను సో అది ఫ్రెండ్స్ ఈరోజైతే మనకు పచ్చ పత్తిలో వచ్చేసి పచ్చదోమ మరియు పురుగు ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది చూపించడం జరిగింది ఏ మందులు వాడుకోవాలనేది కూడా చెప్పడం అయితే జరిగింది సో మా ఛానల్ని మీరు ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏదన్నా సమస్య మీకు అర్థం కానప్పుడు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ కామెంట్ని కూడా నేను రిప్లై ఇస్తాను నా నెంబర్ కూడా కింద డిప్రెషన్లో ఇస్తున్నాను సో మీరు నాకు కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను సో ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు